హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం దుబాయ్ టూర్లో ఉన్నారు రామ్ చరణ్ ఉపాసన ఉపాసన ఇప్పుడు సిక్స్త్ మంత్ ప్రెగ్నెన్సీతో ఉంది ఈ ఇద్దరు స్టార్స్ కలిసి సరదాగా గడపక చాలా కాలమైంది మొన్నటి వరకు త్రిబుల్ ఆర్ ఫిఫ్టీన్ షూటింగ్స్ ఆస్కార్ హడావిడితో రామ్ చరణ్ బిజీగా ఉండడంతో పెద్దగా సమయాన్ని గడపలేదు దాంతో ఇప్పుడు ఫ్రీ అవ్వడంతో ఇద్దరు సొంత ఫ్లైట్ లో దుబాయ్ చెక్కేశారు ఇక అక్కడ ఉపాసన కజిన్స్ అండ్ సిస్టర్ తో కలిసి వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నారు అయితే ఈ వెకేషన్ లో రకరకాల కార్యక్రమాలు చేసుకుంటున్నారు మెగాజెంటా దుబాయ్ లో ఉపాసనకి తన సిస్టర్ సీమంతం కార్యక్రమం నిర్వహించారు దీనికి ఉపాసన కుటుంబ సభ్యులు కూడా అటెండ్ అయ్యారు దుబాయ్లో జరిగిన ఈ సీమంతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ వీడియోను ఉపాసన తన సోషల్ మీడియాలో షేర్ చేసింది షేర్ చేయడంతో పాటు ఈ సందర్భంగా తన సిస్టర్స్కి థ్యాంక్ యూ చెప్పింది ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా ప్రెగ్నెన్సీ విషయంలో రామ్ చరణ్ మరియు ఉపాసన చాలా ప్లానింగ్తో ముందుకు వెళ్తారు ఈ రకంగా చాలా మాటలు కూడా పడ్డారు ఇద్దరు చాలామంది చాలా రకాలుగా ట్రోల్ చేశారు ఇద్దరిని ఇద్దరితో పాటు మెగా ఫ్యామిలీపై కూడా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు స్ప్రెడ్ చేశారు అయితే వాటిని ఈ జంట లెక్క చేయలేదు తమ పని తాము చేసుకుంటూ వెళ్ళిపోయారు ఇక తాజాగా ప్రెగ్నెన్సీ లేట్ పై కూడా ఉపాసన స్పందించారు ఉపాసన మాట్లాడుతూ సమాజం కోరుకున్నప్పుడు కాదు నేను తల్లిని కావాలనుకున్నప్పుడు ప్రెగ్నెంట్ అవ్వడం ఆనందంగా గర్వంగా ఉంది నేను చరణ్ ముందే అనుకున్నాం పెళ్ళైన పదేళ్ల తర్వాతే మేము బిడ్డని కనాలనుకున్నాం అంటూ క్లారిటీ ఇచ్చింది ఉపాసన అంతేకాదు మేము ఆర్థికంగా బాగా ఎదిగి స్ట్రాంగ్ అయినప్పుడే పిల్లల్ని పెంచగలం అని అనుకున్నాము అందుకే ఇంత గ్యాప్ ఇచ్చాము ఇప్పుడు మేము మా పిల్లల్ని హ్యాపీగా చూసుకోగలం ఆ నమ్మకంతోనే ప్రొసీడ్ అయ్యామన్నారు ఉపాసన ఈ విషయంలో బయట నుంచి బంధువుల నుంచి ఎలాంటి ప్రెజర్స్ వచ్చినా మేము తొలగలేదు అని అన్నారు ఉపాసన ఈ వీడియోలో నేను మీతో ఉపాసన గారికి అలాగే రామ్ చరణ్ గారికి సంబంధించిన మీరు చూడని కొన్ని లేటెస్ట్ మూమెంట్స్ని షేర్ చేస్తానండి వీడియోని పూర్తిగా చూసి ఎంజాయ్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి